Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP అధ్యక్షుడిగా పోటీ చేస్తారట. అనవసరంగా కెలుక్కుంటున్న రఘురామ. వైసీపీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా ప్రకటించారు. ఎంపీ చెప్పింది ఎలాగుందంటే అనవసరంగా దారిపోయే చెత్తను తనంతట తానుగా నెత్తినేసుకున్నట్లే ఉంది. ఎప్పుడైతే పార్టీ అగ్రనాయకత్వంతో విభేదాలు వచ్చాయో పార్టీ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటే సరిపోయేది. కానీ తిరుగుబాటు ఎంపీ అలా కాకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. జగన్పై వ్యక్తిగతంగా మాట్లాడి బురద జల్లుతున్నారు. దీని ఫలితమే సిఐడి కేసు విచారణ తదితర పరిణామాలు. ఇంత జరిగినా ఎంపీకి జ్ఞానోదయం అయినట్లు లేదు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి నోటికొచ్చింది మాట్లాడుతూనే ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తైతే వైసీపీలో తొందరలో జరగబోయే సంస్థాగత ఎన్నికలలో పోటీ చేస్తానంటూ తాజాగా ప్రకటించడం విచిత్రంగా ఉంది. ఏకంగా వైసీపీ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. జగన్ వ్యతిరేక మీడియా తాను ఏం మాట్లాడినా హైలైట్ చేస్తోందన్న ఏకైక కారణంతోనే తిరుగుబాటు ఎంపీ రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే అధ్యక్ష పదవికి పోటీ చేసినంత మాత్రాన గెలుస్తాననే నమ్మకం ఎంపీకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అనేది పార్టీ పెట్టిన వారి ప్రైవేట్ ప్రాపర్టీ లాంటిది. ఇలాంటి పార్టీల్లో అధినేతకు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయరన్న విషయం తెలిసిందే. ఒకవేళ పోటీ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందని చెప్పుకోవడానికి మాత్రమే సీనియర్లు పోటీ చేస్తారు. ఇలాంటి ఎన్నికలలో తాను పోటీ చేస్తానని తిరుగుబాటు ఎంపీ ప్రకటించుకోవడం విచిత్రంగా ఉంది. నిజంగానే రఘురామరాజు పోటీ చేయాలని అనుకున్నా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడానికి 10 మంది నేతలు ఎక్కడి నుండి వస్తారు? ఢిల్లీలో కూర్చుని జగన్ను నోటుకొచ్చింది మాట్లాడినంతకాలం ఎంపీ సేఫ్గానే ఉన్నారు. ఒక్కసారి హైదరాబాద్కు వచ్చి మాట్లాడినందుకే ఏమైందో అందరూ చూసిందే. అలాంటిది రేపు సంస్థాగత ఎన్నికలలో పోటీ చేయాలంటే ఢిల్లీలో కూర్చుంటే కుదరదు. అమరావతికి వచ్చి నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అంతకుముందు తన నామినేషన్ను ప్రతిపాదించని నేతలతో మాట్లాడుకోవాలంటే డైరెక్ట్గానే రావాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే పని కాదు. అయినా సరే అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని డిసైడ్ అయితే మాత్రం తిరుగుబాటు ఎంపీ అనవసరంగా కెలుక్కుంటున్నట్లే.